ఓకే అండి. మెయిన్గా కొంతమంది ఫ్రూట్స్ కానీ ఏదైనా తింటున్నప్పుడు బ్లీడింగ్ వస్తుంది వాళ్ళకి. సో అంటే దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? ఆ బ్లీడింగ్ అనేది ఎందుకు వస్తుంది? ఎస్, గమ్స్ వీక్ అవ్వడం వల్ల, గమ్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే బ్లీడింగ్ వస్తుంది చాలామంది. మళ్ళీ అగైన్ ఐమ్ సెయింగ్, అలా బ్లీడింగ్ వస్తే తప్ప పెయిన్ లేకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అని అనుకోవట్లేదు అందరూ కూడా. కొంతమంది పేషెంట్లు నేను అడుగుతాను రోజు, మరి ఇన్ని రోజుల నుంచి మీకు నిద్ర వస్తుంది కదా, మీరు ఎందుకు రాలేదు అంటే, అసలు నొప్పే పుట్టలేదమ్మా, నేను ఎలా రావాలి, దీన్ని అసలు జబ్బాని ఎలా నమ్మాలి అని అడిగారు. మరి ఇప్పుడు అలా నమ్ముతున్నారండి, మరి నా పళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి కానీ నాకు ఇప్పటికీ నొప్పి లేదు, నా పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, మీరేమో పీకేస్తా అంటున్నారు పళ్ళన్నీ అని వాళ్ళు అడుగుతారు నన్ను తిరగేసి. సో దానికి కారణం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, చిగుళ్ళలో జబ్బులకి నొప్పి అనే సింటమ్ ఉండదండి, అది బాధాకరమైన విషయం. కానీ ఎవరికి చిగుళ్ళలో నెత్తురు వచ్చినా మీరు ఆ టైంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పళ్ళు లూజ్ అవ్వకుండా ఆగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఎవరికి కూడా బ్లీడింగ్ గమ్స్ కానీ, బ్యాడ్ బ్రీత్ కానీ, చిగుళ్ళకి చీమ్ పట్టడం కానీ సింటమ్స్ కనిపిస్తే ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ద బెస్ట్ ట్రీట్మెంట్స్ 1 or 2 డేస్లో చేసేస్తాం అది, అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ. అంతేగాని పళ్ళన్నీ లూజ్ అయిపోయాక, పళ్ళన్నీ జరిగిపోయాక అనవసరంగా డ్యామేజ్ చేసుకోవడం మటుకు మంచిది కాదు. ఓకే, మెయిన్గా